సరే ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ ఇంటర్వ్యూ చెప్పండి, డస్ సైజ్ మ్యాటర్? అది డిపెండ్స్ అండి. ఏం సైజ్ అండి? టీషర్ట్ సైజ్ మ్యాటర్స్ అండి. పెద్దది వేసుకుంటే లూజ్ అవుద్ది, చిన్నది వేసుకుంటే పట్టదు. సో కరెక్ట్ సైజ్ వేసుకోవాలి టీషర్ట్. అకార్డింగ్ టు యూ, యు వాంట్ బిగ్ కార్ స్మాల్ కార్? కార్ బిగ్ హౌస్ స్మాల్ హౌస్ దట్ సైజ్ మ్యాటర్. You tell me. I ask you the question. I ask you back. You can also tell, because it's a common question. టీషర్ట్ తీసుకున్నారు కాబట్టి అడుగుతున్నా, డస్ సైజ్ మ్యాటర్? చూడండి, టీషర్ట్ పక్కన ది సైజ్ మ్యాటర్ క్వశ్చన్ మార్క్. సో దిస్ ఇస్ ఫర్ యు, ఫర్ ఆపోజిట్ పర్సన్. Yes, who asked first? ఇప్పుడు మేము థియేటర్ చూస్తాము, మీరు ఆన్సర్ చెప్పాలి. మళ్ళీ వచ్చిన తర్వాత లేదండి, థియేటర్కి వచ్చాక మీకు ఆన్సర్ దొరుకుద్ది. థియేటర్కి వచ్చాక మీకు ఆన్సర్ దొరుకుద్ది. ఓకే, ఐల్ ఆన్సర్ ఫర్ ఫ్రమ్ గర్ల్స్ ఫర్ బాయ్స్. యు ఆన్సర్ ఫ్రమ్ బాయ్ టు గర్ల్స్. ఓకే, ఫస్ట్ యువర్ టర్న్. నో, you say, does size matter in girls? That depends on what. No, you are becoming diplomatic. Diplomatic answer. Yeah. I am diplomatic. But you are the too straightforward. And endukante meer vastunde bold content kabatti. Yeah, and for diplomats like us. ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండే వాళ్ళకి డీల్ ఎలా చేస్తారనేది మనం సినిమాలో చెప్పాం. సో ఈ ప్రాబ్లమే కాదు, ఈ సైజ్ ప్రాబ్లమే కాదు, చాలా చాలా ప్రాబ్లమ్స్ కి మనం ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటాం కదా. బట్ అన్నిటికీ చిన్న డీల్ ఎలా చేయొచ్చు, వీళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, లేకపోతే ఎలా మాట్లాడచ్చు జనంతో అనేది ఒక మంచి విషయం ఉంటుంది మూవీలో. ఓకే, మొత్తానికి మీ ఇద్దరితో మాట్లాడిన తర్వాత ఏంటంటే నాకు ఒక చిన్న కంక్లూజన్ అయితే వచ్చింది. అంటే ఏక్ మినీ కదా, మీరు చూపించిన టీజర్ వేరు, లోపల ఉన్న సినిమా వేరు అని చెప్పి. వేరు కాదండి, ఐ మీన్ వేరు ఇన్ ద సెన్స్ అంటే అక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే ఒక ఎలిమెంట్ మాత్రమే ఫోకస్ చేశారు. అది ఒక ఎలిమెంటే కాదు, దాంతో పాటు చాలా ఎలిమెంట్స్ ఇంకా సినిమాలో ఉన్నాయి. చూసిన తర్వాత ఎంజాయ్ చేస్తాను మాకు అర్థమైంది. సో అంటే ఇంతకు ముందు నేను కూడా అనుకున్నాను ఇది ఒక అడల్టరీ సినిమానో లేకపోతే అడల్ట్ కామెడీ సినిమా అనుకున్నాను, బట్ అది కాదు. ఒక అంటే సొసైటీలో ఎవరు మాట్లాడిన ఒక ఇష్యూని తీసుకుని దాని మీద మీరు చేసిన సూపర్ అని చెప్పి. సో ఇట్ ఈస్ సజెస్టబుల్ ఫర్ ఎవ్రీవన్, ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ ఫ్యామిలీ. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దాన్ని. ఏమనాలంటే ఒక కొత్త అటెంప్ట్ అనొచ్చు, లేదంటే అంటే నెవర్ స్పోకెన్ అటెంప్ట్ అనొచ్చు, నెవర్ అటెంప్టబుల్ అటెంప్ట్ అనొచ్చు, మొత్తానికి ఏదైనా కానీ దానికైతే మాత్రం ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అది ద సైజ్ మ్యాటర్ లేదనే థియేటర్ ఆల్ ద బెస్ట్ ఎయిట్ మినిట్ కథ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.